హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బాత్రూమ్కి సంబంధించి సైడ్ పైప్ అయితే చేస్తున్నాము అయితే కట్ వా గ్రైండింగ్ మిషన్ తోటి మనం కటింగ్ చేస్తాం కదా వాల్ కటింగ్ అయితే డస్ట్ అయితే బాగాలేసింది ఎందుకంటే ఇది ప్లాస్టిక్ అయింది కదా వీడియో అయితే అందులో సరిగా కనిపడలేదు అందుకే వీడియో అయితే చేయలేను ఓకేనా ఫ్రెండ్స్ ఇది గాలి అయితే కొట్టడం జరిగింది పోనుంచి మందం అయితే మనం త్రీ పోనుంచి పైప్ వస్తుంది కదా త్రీ బై ఫోర్ పైపు వన్ పై జీరో దానికి సంబంధించి అయితే గాలి అయితే కొట్టుకోవాలి ఒకరి ఈ విధంగా మనం ఈ ప్లాస్టింగ్ అయింది కదా మనం గాలి అనేది కొంచెం పైప్ మునిగేటట్టు అయితే కరెక్ట్గా అయితే కొట్టుకోవాలి ఒక నేను ఇవి మనకు ఇక్కడ స్విచ్ బోర్డు ఉండే ఓకేనా పాత పాత స్విచ్ బోర్డు ఉండే అది పీకేయడం జరిగింది ఇక్కడ మనం లింక్ కోసం ఇదిలో మనకు పేజ్ నోటలు అయితే ఉంది ఓకేనా అక్కడ జంక్షన్ బాక్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ వెంటిలేషన్ వస్తుంది కాబట్టి మనకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం అయితే ఒక పాయింట్ అయితే పెట్టమన్నారు అందుకే ఒక త్రీ బై ఫోర్ జంక్షన్ బాక్స్ అలాగే బాత్రూంలో లైట్ కోసం ఒక త్రీ బై ఫోర్ జంక్షన్ బాక్స్ అయితే పెట్టడం జరుగుతుంది ఇక్కడ మనం కొడుతున్నాం కదా ఛానంతో ఇక్కడ మనకు జంక్షన్ అనేది లింక్ అయితే కలపడం జరుగుతుంది ఓకేనా ఒక పో బాక్స్ తోటి పైన లింకు అలాగే ఇటు మెయిన్ లైన్స్ లింక్ అయితే కలపడం జరుగుతుంది ఇక్కడ మనకు ఎట్ మార్లర్ వస్తుంది ఓకేనా మనం ఆర్పర్ అయితే కొట్టుకోవాలి ఎట్ మార్లర్కు ఓకేనా పే మనకి ఇది ఇక్కడ బయట మనకు ఇక్కడ ఎయిట్ మార్లర్ వస్తుంది ఓకేనా మీకు పైపింగ్ వేసిన తర్వాత మీకు అయితే చూపిస్తున్నాను ఇప్పుడు పైన మనకు గీజర్ ప్యాంట్ ఉంటుంది ఓకేనా ఇది మాడిఫై అయిపోతుంది రౌజ్ ఇది మీకు అయితే పైపింగ్ అయితే చూపిస్తాను ఇక్కడ చూస్తుంది కదా మనం మెయిన్ లైన్స్ కావాలి కాబట్టి ఇక్కడ లింక్ అయితే కలపడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మనకు పైన కిటికీ వస్తుంది కాబట్టి ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం అలాగే ఇక్కడ బాత్రూంలో లైట్ కోసము ఒక త్రీ బై ఫోర్ జంక్షన్ బాక్స్ అయితే పెట్టడం జరిగింది ఈ పైప్ అంతా మనకు త్రీ బై ఫోర్ పైపు పో ఇంచ్ పైప్ ఇది ఓకేనా వన్ పాయింట్ జీరో పైపు సుధాకర్ కింద కూడా మనకు పైన లైట్కు సంబంధించింది అలాగే మెయిన్ లైన్కు సంబంధించి ఇక్కడ ఇక్కడ ఒక జంక్షన్ బాక్స్ అలాగే ఇక్కడ ఒక జంక్షన్ బాక్స్ నుంచి కలపడం అయితే జరిగింది పైన ఒక లైట్ ప్యాంటు వస్తారు కదా ఈ దీని లైట్ ప్యాంటు అలాగే ఎగ్జాస్ట్ ది పైన గీజర్కి సంబంధించి కంట్రోల్స్ అన్నీ ఇక్కడ ఎట్ మార్లర్లో మెటల్ బాక్స్లో ఉంటాయి అలాగే ఇందులో ఒక కూడా వస్తుంది ఓకేనా సిక్స్ ఎమ్ సాకెట్ అలాగే సాకెట్కి సంబంధించి కంట్రోలు ఓకేనా ఫ్రెండ్స్ మన కిచెన్లో గుత ఈ విధంగానే మాడిఫై చేపించారు ఇది చూసుకున్నా ఇది పాత పోడి ఇది ఇందులో నుంచి మనం మెయిన్ లైన్స్ కావాలి కాబట్టి ఇక్కడ మనకు సజ్జ కింద ఒక లైట్ పాయింట్ కావాలన్న అందుకే ఇక్కడ జంక్షన్ బాక్స్ వేసాం అలాగే కింద కూడా మనకు లింక్ అయితే కలపడం జరిగింది ఓకేనా ఇదంతా మనకు పో నుంచి బాక్సులు అలాగే పో నుంచి పైప్ తోడైతే కలపడం జరిగింది ఓకేనా ఇవి మనకు ఫోర్ మార్లర్ మెటల్ బాక్సు ఓకేనా కింది కూడా మనకు ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ వస్తుంది ఒక ఫ్రెండ్స్ దానికి సంబంధించి ఒక ఫోర్ మోడలర్ అయితే పెట్టమన్నారు దానికోసం అయితే పెట్టాము ఇదంతా మనకు లోపలికి కొట్టుకోవాలి ఎందుకంటే ఇది ప్లాస్టిక్ అయింది కదా అందుకే మనం కటింగ్ చేసినప్పుడు పైప్ అంతా లోపలికి అయితే ఓకేనా ఓకేనా కిందికి మనకు గ్రైండర్కు అలాగే రైస్ కుక్కర్ కింద సంబంధించి ఒక మెటల్ బాక్స్ అయితే పెట్టుమను ఎయిట్ మోడలర్ మెటల్ బాక్స్ అయితే పెట్టాము దానికి సంబంధించి పైప్ అయితే చూడవచ్చు మీరు ఒక ఫ్రెండ్స్ సెల్ఫ్ అయినా కావాలన్నారు ఇక్కడ చూసుకు ఇదంతా మనకు ర్యాంపు ర్యామ్కు సంబంధించి సెల్ఫ్ ఇది ఓకే దీనిపైన మనకు గ్రైండర్ అలాగే రైస్ కుక్కర్కు ఒక బోర్డ్ అయితే పెట్టమన్నారు దానికోసం అయితే ఎడ్ మార్లర్ మెటల్ బాక్స్ అయితే పెట్టడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మనకు మెటల్ బాక్స్ అయితే పట్టలేదు అందుకే బ్యాక్ సైడ్ ఇలా కట్టింగ్ చేసి ముంగటే మనం పైప్కి అయితే టేప్ వేసుకున్నాం ఎందుకంటే మాలుగిన కొడతారు కదా ప్లాస్టింగ్ వేసేటప్పుడు అదంతా కట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే సైడ్ పైప్ అయితే కొంచెం అయితే చేసాము మాడిఫై చేసిన హౌస్లో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్